స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి కోర్టులో సిఐడి కోర్టులో ఆయనకి చుక్కెదిరింది అని చెప్పాలి. ముఖ్యంగా బెయిల్ తజ్జమని అందరూ భావిస్తున్న నేపథ్యంలో అంటే ఆయన పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు టీడీపీకి తరపున వాదించిన న్యాయవాదులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ వస్తుంది ఆయనకి రిమాండ్ అనేది కంపల్సరీ ఉండదు రిమాండ్ నుంచి ఆయనకి విముక్తి ఉంటుంది అని అందరూ భావించారు. అలాంటి పరిస్థితుల్లో కోర్టులో జడ్జిమెంట్ ఆయనకి వ్యతిరేకంగా వచ్చింది. అంటే 14 రోజుల పాటు చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధిస్తూ కోర్టులో తీర్పు అయితే వచ్చింది. ఇది టీడీపీకి సంబంధించినందుకు కూడా చాలా అనుకోని ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు ఇంకా కోర్టు సముదాయంలో ఉన్నారు. విజయవాడలోని ఈ ఏసీబీ సిఐడి కోర్టుల సముదాయం ఏదైతే ఉందో అక్కడే ఆయన ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడ నుంచి రిమాండ్కి తరలిస్తారు కాబట్టి అయితే నైట్ టైం అయిపోయింది. ఇలాంటి టైంలో ఆయన జర్నీ కరెక్ట్ కాదు కాబట్టి ప్రస్తుతం ఆయన ఇక్కడి నుంచి సిట్ ప్రధాన కార్యాలయం కొంచెంపల్లిలో ఉన్న సిట్ ప్రధాన కార్యాలయం తరలిస్తారు. అక్కడ మెడికల్ టెస్టులు మరోసారి చూస్తారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కరెక్ట్గానే ఉందా లేదని మళ్ళీ ఒకసారి చెక్ చేసి రిపోర్ట్ అది వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ బయలుదేరి రాజమండ్రికి తరలించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. ఇది మళ్ళీ మారచ్చు కూడా కానీ ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఈ కోర్టు దగ్గర నుంచి సిట్ ప్రధాన కార్యాలయానికి ఆయన తరలించి అక్కడ ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ రాజమండ్రికి తరలించబోతున్నట్టుగా తెలుస్తుంది. 14 రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నారు. ఇప్పటికే రాజమండ్రిలో ఈరోజు నుంచి కూడా 15వ తారీఖు వరకు 16 వరకు కూడా ఒక 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అంటూ అక్కడ కలెక్టర్ ప్రకటించడం జరిగింది. దాన్ని వీలు వెంబడి ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే ఆయన అక్కడ ఉండబోతున్నారు. అలాగే మధ్యాహ్నం నుంచే ఒకవేళ కోర్టు ఈ రిమాండ్ అనేది విధించడం జరిగితే ఆయన తరలించాల్సే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. హనుమాన్ జంక్షన్ కావచ్చు, గన్నవరం కావచ్చు, ఎలాంటి ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల పోలీస్ బలగాలు మోహరించాయి. రోడ్ క్లియరెన్స్ కూడా ఆయనకి అక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం విజయవాడలో కూడా ఈ కోర్టు చుట్టుపక్కల ఉన్న దారులన్నింటిలో కూడా 4 గంటల ప్రాంతంలో తేదేప శ్రేణులు ఇక్కడికి భారీగా వచ్చాయి. వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి పంపించి వేశారు. ప్రస్తుతం పూర్తిగా ఏరియా పోలీసుల చేతుల్లోనే ఉంది. అయితే ఇదే సమయంలో ఈ రిమాండ్ ఎప్పుడైతే విధించారో దానిపైన బెయిల్కి టీడీపీని తరపు ఎవరైతే వాదిస్తున్నారో సిద్ధార్థ లూత్రా కావచ్చు, ఇతర న్యాయవాదులు కావచ్చు, ఇమీడియట్గా ఒక బెయిల్ పిటిషన్ కూడా వాళ్ళు దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. దానిపైన కూడా మళ్ళీ ఒక డెసిషన్ తీసుకుంటే కనుక ఒకవేళ బెయిల్ గ్రాంట్ అయితే మళ్ళీ ఆయన బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా అది రిజెక్ట్ అయితే మాత్రం ముందుగా చెప్పుకున్నట్టుగా చంద్రబాబు నాయుడిని అయితే కంపల్సరీగా ఇక్కడి నుంచి తరలిస్తారు. చాలా నాటకీయ పరిణామాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఒక ఉద్వేగభరిత వాతావరణంలో ఈ జడ్జిమెంట్ అయితే వచ్చింది. ఉదయం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది ఇది 6th 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 ఆ ప్రాంతంలో. అక్కడి నుంచి అది కంటిన్యూ అవుతూనే వస్తుంది ఈ వాదనలన్నీ కూడా. ప్రధానంగా ఈ రెండే రెండు సెక్షన్లు అటు 17A అంటే ఈ గవర్నర్ ఆమోదం లేకుండా ఈ కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు చేచర్లో ఉన్న వాళ్ళని కానీ అరెస్ట్ చేయకూడదు, వాళ్ళని కోర్టులు ప్రొడ్యూస్ చేయకూడదు గవర్నర్ అనుమతి లేకుండా 2018 అమెండ్మెంట్ ప్రకారం అంటూ, అంటే ఇది 2015లో ఈ ఇష్యూ జరిగింది అని చెప్తున్నారు. కాబట్టి 2018లో ఇది జరిగింది, ఈ అమెండ్మెంట్ వచ్చింది. కానీ కేసు ఫైల్ అయింది మాత్రం 2021లో కేసు ఫైల్ అయింది కాబట్టి ఇది 2018 అమెండ్మెంట్ని పట్టించుకోవాల్సి ఉంటుందని టీడీపీ తరపు న్యాయవాదులు వాదించారు. కానీ ఇది 2015లోనే దీనికి సంబంధించినటువంటి ఇష్యూ జరిగింది. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన స్కామ్కి అంకురార్పణ జరిగింది కాబట్టి ఈ గవర్నర్ ఆమోదం అవసరం లేదు అంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. దానిపై చాలా వాదోపవాదాలు తీవ్రంగా జరిగాయి. ఇక అన్నిటికంటే కీలకమైనటువంటి ఇతర అంశాలకు సంబంధించి కూడా ఇదే విధమైన చర్చలు జరిగాయి, వాదోపవాదాలు జరిగాయి. చివరికి జడ్జి మాత్రం అన్నింటిని పరిగణలో తీసుకుని తన జడ్జిమెంట్ ఇచ్చే ముందు కోర్టు హాలులో ఉన్న అందరినీ కూడా బయటికి వెళ్ళిపోమని చెప్పి కేవలము ఎవరైతే ఇందులో ఆరోపణలు ఎదుర్కొన్నారో చంద్రబాబు నాయుడు అలాగే ఆయన తరపున ఒక 15 మంది లాయర్లు లేదా వ్యక్తులు, అట్ ద సేమ్ టైం ప్రభుత్వం తరపున ఒక 15 మంది, మొత్తం 30 మంది మాత్రమే ఉండాలని చెప్పి ఆదేశించి ఆ సమయంలో ఆమె తన జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆ జడ్జిమెంట్ అనేది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉండడంతో తేదేప శ్రాణులకు ఒక పెద్ద అశనపాతం అనేది చెప్పాలి. ఇది వాళ్ళకి ఆశాభంగం జరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ కోర్టు దగ్గర పరిణామ ఇక్కడ చూడచ్చు పరిస్థితులు అనేవి. ఇవంతా కూడా ఒక అటు మీడియా కావచ్చు ఇటు పోలీసులు కావచ్చు అవన్నీ నిండిపోయాయి ఈ ఏరియా అంతా కూడా. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కూడా ఇక్కడ రెడీ చేశారు.
పోలీసులతో మొత్తం ఇదంతా కూడా నాకాబందీ లాంటి పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఆయన ఇక్కడి నుంచి తరలించబోతున్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఇక్కడ కోర్టు దగ్గర ఉన్నటువంటి పరిణామాలు మనం చూడొచ్చు. మొత్తం అట ఎక్కడ చూసినా కూడా మీకు పోలీసులే కనబడుతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ కోర్టు సముదాయం నుంచి చంద్రబాబు నాయుడు బయటికి రాబోతున్నారు. ఆయనకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిని ఒకసారి చెక్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి సిట్కి తరలిస్తారు. సిట్ కార్యాలయంలో ఆయనకి పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్యం ఉన్నారని నిర్ధారణ అయిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి రాజమండ్రికి తరలించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఏరియా అంతా కూడా ఒకసారిగా హడావుడిగా మారిపోయింది. ఉద్వేగభరిత వాతావరణం అయితే ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి మేడం చెప్పండి అసలు ఏం జరిగింది కోర్టు మొత్తం సినారని ఎలా చూస్తున్నారు? ఈరోజు చూసినట్లయితే ఒక పైశాచికమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. నిజంగా ఒక జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి, ఏదైతే తన యొక్క నేరపూరితమైన చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి నిజాయితీగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎటువంటి మచ్చలేని నాయకుడిని కూడా కావాలని చెప్పి వాంటెడ్గా ఎంతో వ్యవస్థలను మేనేజ్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేశాడు. ఏమీ పర్లేదు, తప్పకుండా చంద్రబాబు గారు నిజాయితీగా ఉన్నారు, నిజాయితీగానే పరిపాలన చేశారు 15 సంవత్సరాలు కూడా. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుట్రతో కేవలం ఏదో ఒక రకంగా అతను జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక్కరోజన్నా సరే జైల్లో ఉంచాలని ఒక పైశాచికమైనటువంటి ఆనందంతో చేశారు తప్ప ఇందులో విషయం ఉండేదైతే ఏమీ లేదు. నిజమైన ఆధారాలు కానీ ఏమీ కూడా సబ్మిట్ చేయకుండా కేవలం ఏదో ఆరోపణలుగా పెట్టి దాంట్లో కక్షపూరితంగా ఎప్పుడో జరిగిన విషయాల్ని A37గా ఉన్న వాళ్ళని కూడా A1లుగా చేర్చి ఈరోజు ఇలా చేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా ధర్మం గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు బన్నీ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడో లోపల పెట్టాలన్నా ఈరోజు ప్రజలందరూ కూడా మేమందరం కూడా వాళ్ళ ఆయనకు కవచంలాగా ఉండి తప్పకుండా నాయకుడిని ఎలా ఇంకా కడిగిన ముచ్చలాగా బయటికి ఎలా తీసుకొచ్చుకోవాలా, ఎలా రావాలో కూడా మాకు తెలుసు. తప్పకుండా ఆ దిశగానే మేము ప్రయత్నం చేస్తాం. అన్ని చోట్ల టీడీపీ శ్రేణులని సంయమనం పాటించమని చెప్పారు. అప్పటికి అందరూ ఆయంగులోనే ఉన్నారు మేడం. తప్పకుండా అండి. ఏదైతే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈరోజు యావత్ ప్రజానీకానికి మా నాయకుడు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా చాలా బాధేసింది. ఎందుకంటే ఎటువంటి మచ్చలేని నాయకుడిని, నీతి నియమాలతో పరిపాలించినటువంటి వ్యక్తిని వాంటెడ్గా ఈరోజు లోపల పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి సమాజాన్ని అంతా కూడా నేరపూరితం చేయాలనుకుంటాడు కాబట్టి ఆ విధంగానే చేశాడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి తాటాకు చప్పుళ్ళకి ఏమీ భయపడే పరిస్థితి లేదు. ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు. ప్రజలకు ఏవైతే మా ప్రజల తరఫున మేమందరం కూడా నిలబడతాం, ప్రజలు మా తరఫున నిలబడతారు. మాకు ఎటువంటి భయం అయితే లేదు. తప్పకుండా మా నాయకుడిని ఎలా బయటికి రావాలో మాకు తెలుసు. ఎలాంటి మచ్చలు లేకుండా తప్పకుండా కడిగిన ముత్యంలాగా బయట వస్తాం. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇక్కడ కోర్టు నుంచి బయటకు వచ్చిన లాయర్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, లోన ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? సార్, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా, ఆఫ్టర్నూన్ వరకు కూడా చాలా లాయర్లు అందరం కూడా ఉత్కంఠగా ఆర్గ్యుమెంట్స్ ఎలా జరుగుతాయి, అవతల వాళ్ళు ఎలా ఏం ప్రూఫ్లు సబ్మిట్ చేస్తారని చాలా ఎదురు చూసామండి. ఆర్గ్యుమెంట్స్ చాలా అద్భుతంగా జరిగాయి. బట్ దాంట్లో బాబు గారికి పాజిటివ్గా కనిపించిందండి. ఆఫ్టర్ లంచ్ వరకు కూడా పాజిటివ్ వేస్తాయి. ఎందుకంటే బాబు గారు రిమాండ్కి వెళ్లరు అని చాలా హోప్తో ఉన్నాము. పలు ప్రాంతాలకు కూడా మేము న్యూస్ ఆల్రెడీ అందించేసామండి. ఆర్డర్స్ రిమాండ్ ఉండదని జడ్జి గారు ఆర్డర్స్ ఇస్తారని చాలా హోప్తో ఉన్నామండి. ఆఫ్టర్ 3 జడ్జి గారు కోర్టు హాల్ అంతా క్లియర్ అయిన తర్వాతే నేను బెంచ్ ఎక్కుతాను అంటున్నారు. ఇక అప్పటి నుండి మాలో కొంచెం అనుమానం రేగెత్తుందండి. లాయర్లందరం కూడా కొంచెం డిస్కషన్లో పడ్డాము. బట్ ఏదేమైనా సరే బాబు గారికి రిమాండ్ అనేది ఉండదని చెప్పేసి హోప్తో ఉన్నాం సార్. టైం చాలా డ్రాగ్ ఆన్ చేశారు. ఆఫ్టర్ లంచ్ వెంటనే జడ్జి గారు ఆర్డర్స్ పాస్ చేసినట్టయితే ఇప్పుడు బెయిల్ పిటిషన్ వెంటనే వేసుకోవడానికి ఉండేది. ఆ టైం డ్రాగ్ ఆన్ కోసం జడ్జి గారు 6 వరకు 5:30 వరకు కూడా బెంచ్ ఎక్కే పరిస్థితుల్లో లేకుండా ఛాంబర్లోనే ఉండిపోయారు. హాల్ క్లియర్ అవ్వడం అనే ఒక్క కాన్సెప్ట్ తీసుకొని జడ్జి గారు బయటకు రాలేదండి. ఛాంబర్ నుండి బయటకు రాగానే ఆర్డర్స్ పాస్ చేశారు. ఏమని అంటే రిమాండ్ అని సార్. ఇది చాలా బాధాకరమైన విషయం. ఉత్కంఠ భరితంగా లోపల చాలా హైడ్రామా జరిగిందనేది మేమందరం కూడా మీకు తెలియపరుస్తున్నాం. జుడిషియల్ రిమాండ్ అయింది మేడం? జుడిషియల్ రిమాండ్ అండి. ఇప్పుడు తరలిస్తారండి? మీకున్న సమాచారం ప్రకారం, మాకున్న సమాచారం ప్రకారం బాబు గారిని ఇప్పుడు తరలిస్తారని అంటున్నాం సార్. మరి ఇంకొంచెం సేపటి తర్వాత ఏమేమి మళ్ళీ రిపోర్ట్ వస్తుందనే తెలియదు. మమ్మల్ని అందరూ బయటకు వచ్చేసి జనరల్ గా ప్రొసీజర్ ఏముంటది మేడం? అంటే తర్వాత మళ్ళీ ఇప్పుడు బెయిల్ అంటే ఎలాగా? వెంటనే బెయిల్ వేసుకుంటే జడ్జి గారు హోమ్ కి పంపించేస్తారు సార్.
సార్ ని ఇంటికి పంపించేస్తారు అది వెంటనే బెయిల్ రాలేదు కాబట్టి మోస్ట్ రిమాండ్ కి జైలు పంపించే అవకాశాలు అంటే ఇప్పుడు 14 డేస్ వెయిట్ చేయాలా 14 డేస్ తర్వాత మధ్యలోనే చేయొచ్చు మధ్యలో కూడా మనం బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు సార్ ఒక 3-4 డేస్ తర్వాత అయినా మనకి ఆర్డర్ మన పిటిషన్ ని జడ్జి గారు యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి తీర్పు విన్నప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి ఏంటి మేడం అంటే ఆయన స్టేబుల్ గానే ఉన్నారా సార్ సార్ ఫస్ట్ నుండి కూడా చాలా స్టేబుల్ గా ఉంటారండి ఎందుకంటే ఆయనకి నేను తప్పు చేశాను నా గవర్నమెంట్ లో తప్పు జరిగింది అన్న అసలు ఆలోచనే లేదు ఫస్ట్ నుండి మొదట్ నుండి ఈవినింగ్ బయటికి వచ్చే వరకు కూడా చాలా స్టబన్ గా అలా స్టాండ్ బై ఉన్నారు సార్ చాలా హోప్ తో ఉన్నారు ఏంటంటే నేను ఈ తప్పు చేయలేదు కాబట్టి నాకు రిమాండ్ ఉండదన్న హోప్ తో ఉన్నారు మరి ఏమ హైడ్రామా జరిగిందో మాకైతే తెలియదు గానీ లాస్ట్ లో ఇట్లా రిమాండ్ విధించారు సార్ ఇది చాలా బాధాకరమైన విషయం న్యాయపరమైన పోరాటం ఇంకా కొనసాగే అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది అనుకుంటున్నారు మీరు తప్పకుండా మన టీడీపీ అడ్వకేట్స్ అందరూ కూడా లీగల్ సెల్ కమిటీకి అందరూ సంబంధించిన వాళ్ళు అలాగే కార్యకర్తలు లీడర్స్ అందరూ కూడా న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ టైం లో మీకు తెలియపరుస్తున్నాను లీగల్ గా తమ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తామని ఇక్కడ లాయర్లు కావచ్చు టీడీపీకి సంబంధించిన లీగల్ సెల్ కావచ్చు వాళ్ళందరూ చెప్తున్నారు ఖచ్చితంగా కొంచెం ముందుగానే తీర్పు వచ్చుండుంటే ఇమిడియట్ గా మేము బెయిల్ అప్పటికప్పుడు అప్లై చేసుకునే ఒక అవకాశం ఉండుండేది మేమంతా సిద్ధమయ్యాము బెయిల్ ఒకవేళ ఇలాంటి అనుకున్న సంఘటన ఎదురైనా కూడా బెయిల్ వేయడానికి కానీ టైమింగ్ అనేది అంటే తీర్పు వచ్చిన టైం కాస్త లేట్ కావడంతో అవకాశం లేకుండా పోయింది అయినప్పటికీ కూడా ఈ రిమాండ్ జరుగుతున్న ఈ కాలపరిధి ఏదైతే ఉందో 14 రోజులు ఈ మధ్యలోనే మళ్ళీ లీగల్ గా ముందుకు వెళ్తాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి లీగల్ సహకారం ఖచ్చితంగా ఇస్తాము ఆయన తరపున పోరాటం చేస్తాము ఆయన వీలంత వరకు బయటికి తీసుకొస్తామని చెప్తున్నారు ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ ఒక్కసారిగా టీడీపీకి సంబంధించిన లీగల్ టీం కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక విధమైన ఆశాభంగానికి గురయ్యారనే చెప్పాలి మొత్తం ఇక్కడ అంతా కూడా ఒక విధమైన ఉద్యోగభరిత వాతావరణంగా రెడీ అయిపోయింది అక్కడ పోలీసుల్లో కూడా వెహికల్స్ ని రెడీ చేస్తున్నారు పోలీస్ బలగాలను ఇంకా దించుతున్నారు ఇక్కడ ముందుగానే రెడీ చేసి పెట్టారు వాళ్ళని మరింత ఎక్కువగా ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి మిగతా మీడియాను కూడా తరలించే ప్రయత్నం అంటే ఇక్కడ నుంచి ఈ ప్లేస్ ఖాళీ చేస్తుందని చెప్తున్నారు వీలైనంత స్పేస్ ఇక్కడ ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ ఒక విధమైన భావోద్వేగ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి మేడం ఒక్క నిమిషం మేడం లోన్ ప్రొసీడర్ బెయిల్ పిటిషన్ రిమాండ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా బెయిల్ పిటిషన్ ఏముంది రిమాండ్ అంటే ఏంటి జైల్లో పెట్టినప్పుడు జైలుకి పంపించినప్పుడు అతన్ని జైలు నుంచి విడిపించమని అడగడమే కదా బెయిల్ పిటిషన్ బెయిల్ వేసేది ఈ రోజు డిసైడ్ అయింది ఏంటంటే ముందు సార్ ని జైలుకి పంపించాలా లేదా ఇంటికి పంపించాలా సో రిమాండా నో బెయిలా రిమాండా నో రిమాండా సో రిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే బెయిల్ అనే కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి ఒకసారి ఇప్పుడు బెయిల్ పిటిషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది సో ఒకసారి రిమాండ్కి ఇచ్చిన తర్వాత నౌ హీఈ్ అండర్ ద కస్టడీ ఆఫ్ జ్యుడిషియల్ కస్టడీ జైల్లో ఉంటారు జైల్లో ఉన్న తర్వాత అతనిని సార్ని బెయిల్ పిటిషన్ విని తద్వారా కోర్టు సాటిస్ఫై అయితే కోర్టు తీసుకుంటుంది లేకపోతే లేదు ఇప్పుడు తీసుకునే ఛాన్స్ ఉంది టైం అయిపోయిందా ఏది ఈ రోజుకి బెయిల్ పిటిషన్ ఉంటుందని అయితే నేను భావించడం లేదు సబ్జెక్ట్ టు ది కరెక్షన్ డిసిషన్ ఆఫ్ ది ఆనరబుల్ జడ్జి గారు కానీ ఒకవేళ 14 రోజులు రిమాండ్ అన్నారు కదా ఈ మధ్యలో బెయిల్ వేసే అవకాశం ఉంటుందా 14 రోజులు అయిపోవాలి ఇంకా రేపే వేసుకోవచ్చు ఏ క్షణమైన నెక్స్ట్ మినిట్ వేసుకోవచ్చు సబ్జెక్ట్ టు ది అవైలబిలిటీ ఆఫ్ ది సర్వింగ్ ఆఫ్ ది కాపీస్ టు ది ప్రాసిక్యూషన్ సిఐడి వాళ్ళకి ఏదైతే బెయిల్ పిటిషన్ సర్వ్ చేసి మేము ఇట్లా బెయిల్ పిటిషన్ మూవ్ చేసామని చెప్పి దాని నెంబర్లు అవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు దే కెన్ వెరీ వెల్ ప్రొసీడ్ విత్ ది బెయిల్ అప్లికేషన్ టీడీపీ లీగల్ సెల్ అంతా కూడా చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు కదా మీరు బెయిల్ వస్తుంది అనుకున్నారా మార్నింగ్ నుంచి అంటే నేను మార్నింగ్ నుంచి ప్రైమ్ ఆఫ్ వేసి జ్యుడిషియల్ కస్టడీ వస్తుందని భావించాను ఎందుకు అంటే దేర్ ఇస్ అ రీజన్స్ ఏదైతే రీజన్స్ ఏదైతే ప్రొసీజర్ ల్యాప్సెస్ సిబిఐ గారు చెప్తున్నారో చంద్రబాబు నాయుడు గారి తరపున చెప్తున్నారు వాదనలో అందులో అంత జడ్జి గారు మొగ్గు చూపించాల్సిన అంత అవసరం లేదు బికాస్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వన్ పర్సన్ హాస్ బిన్ అరెస్టెడ్ అండ్ కస్టడీ హాస్ టేకెన్ బై ద పోలీస్ ఆఫీసర్స్ హీ హాస్ టు సెండ్ టు ద జ్యుడిషియల్ రిమాండ్ ఫస్ట్
జ్యుడిషియల్ రిమాండ్ పోలీస్ రిమాండ్ అనేది జడ్జి గారి ఇష్టం. జడ్జి గారు ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చినారు. జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన తర్వాత మాత్రమే బెయిల్ అనే కాన్సెప్ట్. రిమాండ్ కి మెయిన్ అంటే వాళ్ళకి ఉపయోగించిన సెక్షన్ ఇది. వాళ్ళకి ఉపయోగపడిన సెక్షన్ 409 అప్లికబుల్ కాదు అని ఎవరైతే చెప్పినారో దాంతో కోర్టు ఏకీభవించలేదు. సో 409 అనేది ప్రైమా ఫేసి కనిపిస్తుందని చెప్పి జడ్జి గారు చెప్పారు. 17A కాదు, 17A లో ప్రొసీజరల్ లాప్సెస్ లేదని చెప్పారు. సో తద్వారా బెయిల్ రిమాండ్ ఇచ్చినారు. సో అది 409 అనేది చివరికి చంద్రబాబు నాయుడుకి రిమాండ్ పడ్డన కారణమైందని జడ్జి ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్నారు. ఏమైనప్పటికీ మాత్రం చంద్రబాబు నాయుడుకి రిమాండ్ పడడంతో ఇప్పుడు ఇమీడియట్ గా ఆయన ఎలా బయట తీసుకురావాలి, ఎలా బెయిల్ అప్లై చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటనే దాని మీద టీడీపీ లీగల్ సెల్స్ అన్ని కూడా వేదికలాట్లో పడ్డాయని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.